హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. రైల్వే పార్సిల్ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ క్లర్క్ యువతితో రాసక్రీడలు సాగించిన భాగోతం సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగు చూసింది. ఈ ఉదంతం ముంబై నగరంలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ లో జరిగింది. రైల్వే కార్యాలయాల్లో సాగుతున్న అక్రమాలను బయటపెట్టేందుకు గాను సమాచార హక్కు చట్టం కార్యకర్త సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ లో రైల్వే ఉద్యోగి సాగించిన ఈ రాసక్రీడలు వెలుగు చూశాయి. లోకమాన్య తిలక్ టెర్మినల్ పార్సిల్ విభాగంలో రాత్రివేళ విధి నిర్వహణలో ఉన్న రైల్వే హెడ్ క్లర్క్ అజయ్ బోస్ బార్ లో పనిచేస్తున్న ఓ ఆర్కెస్ట్రా యువతితో సన్నిహితంగా మెలగడం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయింది. 90 నిమిషాల నిడివిగల ఈ సీసీటీవీ ఫుటేజ్ లో యువతి చేతులు పట్టుకుని చెట్టా పట్టాలేసుకోవడం, పక్క పక్కన కూర్చుని భోజనం చేయడం, యువతి పడుకోవడం నుంచి దుస్తులు మార్చుకోవడం దాకా అంతా రికార్డ్ అయింది. ఆ యువతిని తీసుకువచ్చిన టాక్సీ డ్రైవర్ కూడా క్లర్క్ బెంచ్ పై పడుకోవడం కూడా వీడియోలో కనిపించింది. విధి నిర్వహణలో యువతితో ఇలా రాసక్రీడలు సాగించడంపై దర్యాప్తు జరిపి నివేదిక రాగానే నిందితుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ చెప్పారు. తనకు తెలిసిన యువతి ఢిల్లీ వెళ్లేందుకు విమానం మిస్ అవ్వడంతో రైల్లో వెళ్లేందుకు వచ్చిందని, సురక్షితంగా ఉంటుందని తన కార్యాలయంలోనే కూర్చోబెట్టానని సదరు ఉద్యోగి చెబుతుంది. మొత్తం మీద సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగు చూసిన రైల్వే ఉద్యోగి రాసక్రీడల భాగోతం సెంట్రల్ రైల్వేలో సంచలనం రేపింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.